పటాంచెరు నియంత్రిత వ్యవసాయ సాగు విధానం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొని వచ్చినట్లు పటాంచెరు శాసనసభ్యులు గుడ మైపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాంచెరు మండల పరిషత్ కార్యాలయంలో ఆత్మ కమిటీ చైర్మన్ గడ్ల కుమార్ గౌడ్ అధ్యక్షతన రైతు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియంత్రిత వ్యవసాయ సాగు విధానం ద్వారా ప్రతి గ్రామంలో వ్యవసాయ విస్తీర్ణ సాగు పెరిగిందని అన్నారు. పటాంచెరు నియోజకవర్గంలో కూరగాయల సాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి కూతవేటు దూరంలో ఉన్న పటాంచెరు నియోజకవర్గంలో ఉద్యానవన పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ఆత్మ కమిటీ పాలక మండలి వ్యవసాయ శాఖ అధికారులు రైతులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళితే మంచి ఫలితాలను పొందుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చైర్మన్ గారు చాలా యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి దీంట్లో సో ఇప్పుడు కూడా మనం కొత్త వెరైటీస్ ఇస్తున్నాం చైర్మన్ సార్ ఈ దీనికి సంబంధించి. సో ఇప్పుడు వెరైటీస్ డైరెక్టర్స్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ న్యూ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అడాప్ట్ చేసేటువంటి దానిగా, ఎందుకంటే మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో డబ్బులు లేవు సార్, ఇన్పుట్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఉండేది కానీ మనకు ఆత్మ కమిటీ ఏంటో కూడా మనకు తెలిసేది కాదు. మరి మన గౌరవ శాసనసభ్యులు గూడ మైపాల్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత తను ఒక రైతు బిడ్డగా రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా మరి ఆత్మ కమిటీ మన పటాంచెరు నియోజకవర్గం తీసుకురావాలి, మరి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతులను మనం కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మరి ఆత్మ కమిటీ పటాంచెరు తీసుకొచ్చి అందుకు మొదటిసారిగా చైర్మన్ గా మాకు అవకాశం కల్పించినందుకు, అదేవిధంగా రెండోసారి కూడా అవకాశం కల్పించినందుకు వారికి పాదాభివందనం చేస్తూ మరి ఈ గడిచిన 2 సంవత్సరాలలో వారి సలహా సూచన మేరకు వారు ఇచ్చే సలహాల మేరకు మరి మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే ఎప్పుడు కూడా లేని విధంగా వారు కూర్చుని పెట్టుకొని కుమార్ రైతులకు సేవ చేయాలంటే మనం కొన్ని కొత్తగా ఆలోచించాలి, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ఒక రైతు కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రారంభ దిశలోనే మనం రైతు కమిటీలను కూడా కొన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు సమన్వయ సమితి కమిటీలను కూడా తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఆలోచన మన పటాంచెరు నియోజకవర్గంలో ఇది మొట్టమొదటి వచ్చిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఆ తర్వాత మరి రైతులకు ఎక్కడ కష్టం వచ్చినా కూడా మరి సైంటిస్టులను పిలిపియడము, ఆ పొలాలలో ఉన్న ఆ ప్రాబ్లమ్స్ ను మనం సాల్వ్ చేయడము, మరి ఫార్మ్ ఎకనామిక్ అని తీసుకోవడము, అదేవిధంగా లగడారంలో మరి చౌడు నేలలు ఉన్నాయి, ఈ చౌడు నేలలకు సంబంధించి మరి రైతులు పంట పొలాలు నష్టపోతున్నారని చెప్పి అక్కడ కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి నష్టం లేకుండా వాళ్ళకు అన్ని కూడా తెలిసే విధంగా తెలియజెప్పడం, శాస్త్రజ్ఞులను కూడా సైంటిస్టులను కూడా పిలిపించడము, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న మన అగ్రికల్చర్ అధికారులు అందరి సహకారం కూడా తీసుకుంటూ మరి ఆత్మ నుంచి కూడా జిల్లా స్థాయిలో కూడా వాళ్ళు ఎన్నో సహకారాలను మరి తీసుకుంటూ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. ఇది రెండోసారి ఆత్మ కమిటీ చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్. మీరు అగ్రికల్చర్ అధికారులు డైరెక్టర్లు, ఇది మంచి ప్రజలతోని సత్సంబంధాలు పెంచుకోవడానికి, ప్రజలకు సూచన రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడానికి అధికారుల సహకారాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో మీ సర్వీసు ఫెయిల్ కాకుండా సక్సెస్ కావడానికి మంచి అవకాశం డైరెక్టర్లు, ఎందుకంటే అధికారులు ఉన్న కొద్ది వ్యవసాయాన్ని పటాంచెరు నియోజకవర్గంలో దాన్ని కాపాడుకోవడానికి ఆత్మ కమిటీ డైరెక్టర్లే కాదు ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులందరూ అధికారుల సహకారాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో రైతుల అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి వారికి ముందుకు తీసుకపోతే రైతులు ఎక్కడ నష్టపోకుండా ప్రభుత్వం ఇచ్చిన సూచనల సలహాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట పెడితే లాభాలలో పోతాడు రైతు, ఏ పంట పెడితే నష్టపోతాడు, కేసీఆర్ గారు స్వయాన ఆయన ప్రోగ్రాం తయారు చేసి అధికారులకు ప్రజాప్రతినిధులకు కలిపి మనకు వానాకాలం ముందు నెల మొదలు మనకు సూచనల సలహాలు ఇవ్వడానికి మమ్మల్ని ప్రజల దగ్గరికి రైతుల దగ్గరికి పంపడం జరిగింది.